ప్రకాశం జిల్లా కందుకూరులోని టిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు అన్ని వసతులు కల్పిస్తామని శాసనసభ్యులు మనుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. డిగ్రీ కళాశాలకు కావాల్సిన మౌలిక వసతులు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీ ఏర్పాట్లు విరాళాలు విద్యార్థుల భవిష్యత్ గురించి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వివరించారు. మనకి తీసుకున్న 13 డిగ్రీ కళాశాలలు ఈ రాష్ట్రంలో మన కందుకూరు కూడా ఒకటి ఉంది కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యతతోటి అందరినీ ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా మనం ఒక చిన్న చిరుపాటి కమిటీని ఈ కమిటీ అంటే ఒక అడ్వైజరీ లాగా ఒక ఫండ్స్కి తీసుకోవడానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసి మనకి ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాలు చేసేదానికోసరంగా మేము దీనికి మన రిటైర్డ్ పంచాయతీరాజ్ అధికారి ఏ మురళీ గారిని ఈ కార్యక్రమంలో ఒక సభ్యులుగా పెట్టాం. అలాగే మన సుధీర్ గారిని వారిని మన రిటైర్డ్ హెడ్ మాస్టర్గా వాళ్ళు ఇటీవల రిటైర్డ్ అయినారు వారిని కూడా ఈ దీంట్లో సభ్యులుగా పెడుతూ వీరిరువురు ఆ ప్రిన్సిపల్ గారు ఆ యొక్క కళాశాల వారితోటి నిత్యం అనుసంధానంగా ఉంటూ ముందుకు వచ్చిన దాతల యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఎక్కడా కూడా నిధులు అనేవి సక్రమంగా వినియోగించబడేటట్లుగా అది కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చే నిధులు కానీ కోవిడ్-19లో ప్రజలు ఉదారంగా ఇచ్చిన విరాళాల నుంచి ఇచ్చిన డబ్బులకు కానీ వీటన్నిటికీ కూడా జవాబుదారితనం వహిస్తూ వాటిని ఆ కళాశాలకు న్యాక్ ఏ సాధన సమితి కింద మనం ఆ కళాశాల అభివృద్ధి కోసరంగా వీరు నియమించడం జరిగింది. ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా ఎక్కడైతే బిడ్డలు ఈ కళాశాల నుంచి చదువుకొని ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్నారో వారి యొక్క బాధ్యత కింద చేయాలన్న తపన ఉన్న అనేక మంది వ్యక్తుల యొక్క సహకారాన్ని ఈ సందర్భంగా తీసుకుంటూ మరి ఈ కళాశాల మంచి స్థాయిలోకి మళ్ళీ తిరిగి తీసుకు